సైకో పాలనతో ప్రజలు విసుగు చెందారని ప్రజా ఉద్యమం తప్పదని తెదేపా నేతలు హెచ్చరించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు నిరసనలు పట్టుబడకుండా కొనసాగుతున్నాయి మహిళలు పెద్ద సంఖ్యలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని తొక్కారు చంద్రబాబును విడుదల చేసే వరకు పోరాటమాగదని స్పష్టం చేశారు చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ తనకల్లు జంబులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టారు నంద్యాలలో గాంధీ విగ్రహానికి శ్రేణులు వినతిపత్రం సమర్పించారు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కొట్టాలు గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ విజయవాడలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం యువకులు ఆందోళన చేపట్టారు తెదేపా నేత కేశినేని చిన్ని ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు మచిలీపట్నంలో రిలే నిరాహార దీక్షల్లో మాజీ బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో తెదేపా నాయకుడు తలకిందులుగా కాళ్లు పైకి పెట్టి వినూత్న రీతిలో నిరసన తెలిపారు కృష్ణా జిల్లా కూచిపూడిలోని దీక్షా శిబిరాన్ని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించి సంఘీభావం తెలిపారు చంద్రబాబుకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని మళ్లీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పమిడి ముక్కల నుంచి బీరంకి వరకు మహిళలు అఖండ దీపాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో తెదేపా జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించి వీధుల్లో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు నరసరావుపేటలో దీక్షా శిబిరాన్ని సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు సందర్శించి సంఘీభావం తెలిపారు చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ పల్నాడు జిల్లా క్రోసూర్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ప్రకాశం జిల్లా పామూర్లో మహిళలు పెద్ద సంఖ్యలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాకినాడలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు వాకలపూడిలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు కార్యకర్తలతో కలిసి దీక్షల్లో పాల్గొన్నారు కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో దీక్షా శిబిరాన్ని కార్మికులు మత్స్యకారులు సందర్శించి సంఖీభావం తెలిపారు తూర్పుగోదావరి జిల్లా వేలివెన్నులో వందలాది మంది మహిళలు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కొవ్వూరు మండలం పసివేదలలో కాగడాలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు విశాఖలో మహిళలు నలుపు రంగు వస్త్రాలు ధరించి బీచ్ రోడ్డులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు భీమిలిలో తెదేపా శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనల్లో పాల్గొన్నారు విజయనగరం జిల్లా మెంటాడ మండలం పిట్టాడలో తెదేపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో తెదేపా నేతలు అర్థనగ్నంగా నిరసన తెలిపారు